సేవలు నగరానికి కానీ జిల్లాకు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు అధ్యక్ష. ఆ సందర్భంగా ఎన్టీఆర్ ఉద్యుత్ హౌసింగ్ పేరిట ఆ ఉద్యుత్ తుఫాన్లో ఎఫెక్ట్ అయిన కుటుంబాలకి సుమారు 3840 ఇళ్ళు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా నా నియోజకవర్గంలో సముద్ర తీరాన్ని ఉన్నటువంటి వాసువారిపాలెం, జాలరెండాడ, శివగణేష్ నగర్, మత్స్యగారి గ్రామాలు, మిగతా కులాల వారు కూడా చాలా తక్కువగా ఉన్నారు అధ్యక్ష. దాంట్లో వాళ్ళు కమ్మలపాకల్లో నివసించి ఉద్యుత్ తుఫాన్ సమయంలో ఫస్ట్ ఎఫెక్ట్ అయిన 3 గ్రామాలు అధ్యక్ష. అందుకని చెప్పి ఆ రోజు ముడసర్ల వాళ్ళు 320 ఇళ్ళు, కొమ్మాది 83P సర్వే నెంబర్లో 206 ఇళ్ళు, ఎంవీపీలో 96 ఇళ్ళు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ 3 గ్రామాల్లో ఉన్న మత్స్యకార గ్రామాల్లో ఆ రోజు జీవీఎంసీలో ఉన్నటువంటి యూసీడీ అధికారులు 520 కుటుంబాలు 524 కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యారని చెప్పి లిస్టు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 2018లో దరిదాపు పూర్తయినప్పటికీ కూడా అప్పుడు 2019లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా కోడ్ రావటం వల్ల అలాట్మెంట్ జరగలేదు. అదే ఇదే ఎన్టీఆర్ ఉద్యుత్ హౌసింగ్ పేరుని ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పిచ్చుతో దాన్ని వైఎస్ఆర్ హౌసింగ్, ఉద్యుత్ హౌసింగ్ అని కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. మొత్తం లబ్ధిదారులు మొత్తం లిస్టు విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకి అందలేదు. గత ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు అలర్ట్ చేసుకోవడం జరిగింది. దయచేసి రిటైర్డ్ అయిన అధికారులు ఉన్నా సరే శిక్షించవలసిన బాధ్యత ఉంది సార్. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి హౌసింగ్ పీడీ కానీ ఈ గారు కానీ బహుశా రిటైర్ అయిపోయి ఉంటారు. వాళ్ళు కూడా శిక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉద్యుత్ హౌసింగ్లో జరిగిన అక్రమాల మీద మీ ద్వారా నేను మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటూ ఎన్నికల సమయంలో సార్ మీ ద్వారా మంత్రి గారికి ఒక కాపీ పంపిస్తాను సార్. ఎన్నికల సమయంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అప్పటి కలెక్టర్ గారి దృష్టికి పంపించినా సరే పట్టించుకోలేదు. అప్పుడు 1924లో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, మొన్న ఎమ్మెల్యేగా నా మీద పోటీ చేసిన వ్యక్తి, ఆయన అలాట్మెంట్ ఇచ్చారు సార్ లెటర్ అటు మీద, కొద్ది రోజులు ఇల్లు పూర్తి అయిపోతాయి మీ ఇల్లు మీకు అప్పచెబుతామని. ఇగో సార్ లెటర్లు కూడా. అంటే ఇక హౌసింగ్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి పని లేదు, మనమే పోటీ చేసిన వ్యక్తి మంజూరు చేసి చెప్తున్నారని ఆయన లెటర్ మీద ఇచ్చేయచ్చు సార్. ప్రొసీడింగ్స్ ఆయనే ఇచ్చేయండి సార్ లెటర్ అటు మీద. మీ ద్వారా మంత్రి గారికి ఇది కూడా పంపిస్తాను. మంత్రి గారు నేను ఒకటే కోరుతున్నాను, విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అధికారులు, కొంతమంది బ్రోకర్లు, అప్పటి రాజకీయ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు. పూర్తిగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిజమైన లబ్ధిదారులకు ఆ ఇళ్ళు అందించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు లేక ముందు మీరు చెప్పాను సార్, పేపర్ ముందే ఇచ్చాను సార్. ఈ క్వశ్చన్కి అధ్యక్ష నేను టిఫిన్ చేయడం కూడా మానేసి వచ్చాను అధ్యక్ష, ఎందుకంటే అంత ఇంపార్టెంట్. అధ్యక్ష, ఉద్యుత్ సైక్లోను 12 అక్టోబర్ 2014లో వచ్చినప్పుడు మొత్తం విశాఖపట్నం అంతా అతలాకుతలమైపోయి సుమారు 3 రోజులు చాలా ఇబ్బంది పడిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా అత్యంత అద్భుతంగా ప్రజలకి సేవ చేసి పవర్ సప్లై కూడా వెంటనే వచ్చినట్టు చేసి, అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకుని వచ్చి అత్యంత అద్భుతంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అట్లాగే మనకి 4 రోజులో, 15 రోజులో, ఆ రోజు అప్పుడు ఇబ్బంది పడిన మాట వాస్తవం విశాఖ ప్రజలు, అట్లాగే నార్త్ కోస్టల్ ఆంధ్ర ప్రజలు కూడా. కానీ ఇదివరకు పైన దుర్మార్గపు ప్రభుత్వంలో మాత్రమే ఉద్యుత్ సైక్లోనే బెటర్గా అనిపించే విధంగా 5 సంవత్సరాల పరిపాలన విధానం అత్యంత దారుణమైన పరిపాలన చేసి, ఏదైతే ఉద్యుత్ సైక్లోన్లో ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే విశాఖపట్నంలో
సినీ ఇండస్ట్రీస్ వారు అధ్యక్ష. హైదరాబాద్లో ఉండి సినీ ఇండస్ట్రీ వారు కూడా ఇక్కడ హుద్దుద్దు ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో బక్కన్నపాలెంలో వారు 350 ఇళ్ళు నిర్మాణం చేపట్టారు, అన్నీ రెడీగా ఉన్నాయి. కానీ దాన్ని మాకు నార్త్ నియోజకవర్గంలో, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఇల్లు బక్కన్నపాలెం మధురవాడలో సినిమా ఇండస్ట్రీస్ వారు కట్టిన ఇల్లు నార్త్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. తర్వాత అవన్నీ కంప్లీట్ చేసేటప్పటికీ 2018-19 ఇంకా మనము అలాట్మెంట్ చేద్దామనుకున్న సమయంలో కొన్ని రాజకీయ కారణాలతోటి ఆనాటి ఉన్న మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, కొన్ని రాజకీయ కారణాలతోటి మాకు కేటాయించిన ఇల్లుని పెండింగ్ పెట్టారు అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు అధ్యక్ష, ఎందుకంటే ఎక్కువ మాటది బాగోదు, పెండింగ్ పెట్టి తర్వాత అప్పటి నుంచి కూడా జెన్యున్ పీపుల్కి కేటాయించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నేను 2019 ఓడిపోయిన మలాన వాళ్ళకి కేటాయించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏదో విధంగా కాపాడుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఈ మధ్య మన ఎలక్షన్స్ ముందు కనీసము 150 ఎవరైతే ఇన్ఛార్జ్గా నార్త్ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జ్గా డబ్బులు తీసుకున్న ఆరోపణలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష, 150 కేటాయించినట్టు మాకు తెలిసింది వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష డెఫినెట్గా దీనిపైన ఎంక్వైరీ వేసి మిగిలిన ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లుని ఇంకా పెండింగ్ పెట్టి ఇమీడియట్గా మంత్రివర్యులు కొంచెం దయచేసి చూసి నార్త్ నియోజకవర్గానికి ఏదైతే కేటాయించారో వారికి ఇవ్వవలసిందిగా మా మమ్మీ. లేకపోతే ఆయన అక్కడ పరిస్థితులు చక్కదిద్దిన విధానంగానే దేశం అంతా చూసింది, ప్రపంచం అంతా చూసింది అధ్యక్ష. ఆ రోజు ఆయన చాలా ఫాస్ట్గా అన్నిటినీ కూడా మళ్ళీ రికూప్ చేసి మళ్ళీ నార్మల్సీకి తీసుకొస్తానికి చాలా కష్టపడిన మాట వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ హుదూద్ హౌసింగ్ దశ ఇది పూర్తిగా గౌరవ సభ్యులు చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉందని. వాస్తవానికైతే మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తోనే ఆ రోజు ప్రారంభించబడింది, తర్వాత కొంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాయం చేస్తామని ఇచ్చింది అధ్యక్ష. ఇది యూనిట్ కాస్ట్ 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంది అధ్యక్ష. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ఒక్కొక్క ఇంటికి ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష దురదృష్టం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం అనండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఏవీ కూడా పూర్తి చేయదని ఒక దుష్ట ఆలోచనతో కానివ్వండి అన్నింటినీ కూడా పెండింగ్ పెట్టిన విషయం మనకు తెలిసింది అధ్యక్ష. వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష, ఈ మిగిలిపోయిన ఏదైతే 608 ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే మనం ఫస్ట్లో ఇది ఒక స్పెషల్ టెక్నాలజీతో, ప్రీఫ్యాబ్ టెక్నాలజీతో టేకప్ చేసిన అవసరం అధ్యక్ష. ఎందుకంటే తుఫాన్ కాబట్టి వెంటనే ఎవరైతే ఇల్లు కోల్పోయారో భవిష్యత్తులో అటువంటి సమస్య వాళ్ళకి ఎదురు కాగలదనే లక్ష్యంతో ఇస్తున్నాయి కాబట్టి ప్రీఫ్యాబ్ టెక్నాలజీతో పందే ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అని షోలాపూర్ కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు సరైన సమయంలో పూర్తి చేయకపోవడం మూలంగా 2018 ఆ టెండర్ని వాళ్ళకి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచి సుధాకర్ ఇన్ఫ్రాటెక్ అని చెప్పేసి వాళ్ళకి టెండర్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూడా కనీసం దాన్ని పూర్తి చేయకోకుండా, ఎందుకంటే 2015-16 ఎస్ఎస్ఆర్తో ఇవ్వటం మూలంగా కానివ్వండి ఏదైనా కారణం పూర్తి చేయలేదు, లేదా తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవటం కానీ ఏం చేయలేదు అధ్యక్ష. 2018 పిలిచిన టెండర్ని 2013 వరకు ఆ ప్రభుత్వం కళ్ళు మూసుకుందో, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఇవ్వద్దనుకుందో, లేకపోతే ఇంకేదన్నా ఆలోచన చేసిందేమో తెలియదు, కానీ అసలు ఏమీ పట్టించుకోలేదు అధ్యక్ష. మళ్ళీ 2013 కళ్ళు తెరిచి ఆ సుధాకర్ ఇన్ఫ్రాటెక్ ఏదైతే ఉందో వాళ్ళకి టెండర్ క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచారు, కానీ ఆనాటి ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లకు ఉన్న నమ్మకం ఏంటో లేకపోతే అటువంటి పరిస్థితులు ఏంటో అందరికీ తెలిసిందే, ఎవరూ రాలేదు అధ్యక్ష. కానీ ఇప్పుడు మాత్రం మేము తప్పుకోకుండా వాటిని ఏ విధంగా పూర్తి చేయాలని ఆలోచన చేసి ఈ 185 ఇల్లు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే హ్యాండ్ ఓవర్ చేస్తానికి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. తర్వాత ఈ బెనిఫిషరీస్ లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో అవకతవకలు జరిగినా, రాజకీయ నాయకులు జోక్యం ఉన్నా తప్పకుండా ఎంక్వైరీ చేసి, ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు కూడా ఇచ్చారు సార్, ఆ లెటర్ మీద కూడా ఎంక్వైరీ చేపిస్తాము. ఎంక్వైరీ చేసి బెనిఫిషియల్ లిస్ట్ని అందరికీ ఆమోదయోగ్యంగా, ఎందుకంటే ఆమోదయోగ్యం అంటే ఇప్పుడు ఏదో కాదు,
ఈ లిస్టు ఎప్పుడో తయారు చేసి ఉంటారు అధ్యక్ష, ఎందుకంటే ఉదూత్ తుఫాన్ అవ్వగానే బెనిఫిషియల్ లిస్ట్ తయారు చేస్తారు తమకు కూడా తెలుసు. మరి ఆ లిస్టును మారుస్తానికి గత ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటున్నారు. అదే మార్చారంటున్నారు అధ్యక్ష. ఒరిజినల్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిఫర్ చేసుకుని తప్పకుండా ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎస్టిమేట్స్ చెప్పారు 10 కోట్లు అవుతుందని చెప్పేసి, కానీ అది ఎంత అవుతుంది అనేది మేము ఆల్రెడీ ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పి చేశాం అధ్యక్ష. మరి ఎవరికి అలాట్మెంట్ కాకుండా కొంతమంది దాంట్లో నివాసం ఉంటున్నారు అన్నారు అధ్యక్ష. వాళ్ళు కనుక బెనిఫిషియల్ లిస్ట్లో లేకపోతే వాళ్ళని వెకేట్ చేయించేసి అవన్నీ కూడా నిజమైన బెనిఫిషియల్ లిస్ట్ ఏదైతే వాస్తవంగా వాళ్ళకి ఇప్పిస్తానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ హౌసింగ్ స్కీమ్ని గత ప్రభుత్వం ఈ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కానివ్వండి, లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేక ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా కుంటుపడింది అధ్యక్ష. అధ్యక్ష, మనం 2014-15 కనుక తీసుకున్నట్లయితే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ హౌసింగ్ స్కీమ్కి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం ప్రారంభించారు అధ్యక్ష. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఆ రోజు ఇల్లు కట్టడం జరిగింది అధ్యక్ష. చాలా దాదాపు గత ప్రభుత్వం చెప్తూ ఉంటుంది పేదవాళ్ళకి మేమే ఛాంపియన్స్ అని చెప్పేసి 666,678 ఇళ్ళు 2014-15 కడితే అధ్యక్ష, ఈ 2019-24 684,000 కట్టారు అధ్యక్ష. కానీ ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ ఏదైతే కట్టారో 456,929 పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నిధులతో కట్టారు అధ్యక్ష. ఆ రోజు 2,00,000-2.5 లక్షలు యూనిట్ కాస్ట్ ఉంటే ఈ గత ప్రభుత్వం దాన్ని 180,000 తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా తగ్గించేసింది అధ్యక్ష. ఉదాహరణకి యూనిట్ కాస్ట్ ఎన్టీఆర్ హౌసింగ్లో 150,000 అంటే పూర్తిగా 160,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం భరించి ఎస్సీస్కి 50,000, ఎస్టీస్కి 75,000, స్పెషల్ ట్రైబల్ గ్రూప్స్కి 100,000 రూపాయలు ప్రభుత్వం నుంచి అదనంగా ఇచ్చారు. మరి గత ప్రభుత్వం మాత్రం ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్కి 1 రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి హుదూద్లో ఏదైతే జరిగిందో బెనిఫిషియల్ లిస్ట్ మొత్తం మళ్ళీ ఎంక్వైరీ చేసి దాంట్లో అవకతవకలు జరిగితే అధికారుల మీద కానివ్వండి, లేకపోతే ఆ బెనిఫిషియర్స్ రాజకీయ నాయకుల మీద కానివ్వండి, తప్పకుండా చర్యలు తీసుకుంటానికి మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. తర్వాత ఏదైతే 608 ఉన్నాయో వెంటనే టెండర్ పిల్లలు పిలిచి దాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించి దానికి ఏదైనా అవసరమైతే నిధులు తీసుకుని ఒక మార్చి కెల్లా అవి కూడా అందజేస్తాం. 185 ఇళ్ళు యాజ్ పర్ ఒరిజినల్ లిస్టు మేము త్వరలో ఇచ్చేస్తాం. మంత్రి గారు, నేను కూడా ఆ ప్రాంతం వాడిని కాబట్టి నాకు కూడా తెలుసు, చాలా అవకతవకలు జరిగే ఇష్యూ చేశారు. ఈ విషయంలో చాలా సీరియస్గా మీరు ఎంక్వైరీ చేయాలి. చాలా సీరియస్ అధ్యక్ష, ఇప్పటికే రివ్యూ చేసాం అధ్యక్ష. రివ్యూ చేసి రాష్ట్రం అంతా కూడా ఎంక్వైరీ చేయండి, బెనిఫిషియల్ లిస్ట్ కానివ్వండి, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లు ఇల్లు తీసుకుని కట్టలేదని దాని మీద ఎంక్వైరీ చేయమని అధ్యక్ష. కాంట్రాక్టర్లు మెటీరియల్ తీసేసుకుని దుర్వినియోగం చేశారన్నారు, దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని అధ్యక్ష. ఒక 4 రోజుల్లో రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పేసి ఉన్నతాధికారులను ఆదేశించడం కూడా జరిగింది అధ్యక్ష. 76 దేవాదాయ శాఖ మంత్రి గారు.